క్షణక్షణం ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ముగుడంపల్లి ఆశప్ప అన్న మనతో నుండు ఇది తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినందుకు గాను అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మూడు నెలలు జైల్లో పెట్టి శిక్షించడం జరిగింది వందలు పైగా కేసులు మోపి జైల్లో పెట్టి చిత్రహింసలు అనుభవించినటువంటి వ్యక్తి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఆశపాలను అనేది తెలుసుకుందాం వీళ్ళ బ్యాచ్కి ఒక నిర్ణయం ఉండే స్టోన్ ఫెల్టింగ్ అనే ఒక నిర్ణయం పెట్టారు ఆ స్టోన్ ఫెల్టింగ్ అంటే ఏంటి అసలు అప్పుడున్న పరిస్థితులు ఏంటి అనే అన్ని విషయాలను ఈరోజు మనం ఆశాపాలనకి తెలుసుకుందాం నమస్కారం ఆశాపన్న నమస్కారం అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ యొక్క నేపథ్యం ఏంటి నాది ముగడంపల్లి గ్రామం జహీరాబాదు నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా ఉస్మాని యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమము ప్రారంభం నుంచి నేనున్నా తెలంగాణ ఉద్యమంలోపల చురుకైన పాత్ర పోషించడం జరిగింది మేము తెలంగాణ వస్తే నా బతుకులన్నీ కూడా మారుతాయి తెలంగాణ వస్తే మా బతుకులకు ఒక అర్థం ఉంటుంది ఉద్యోగాలన్నీ కొల్లగొట్టుకపోతున్నారు ఆంధ్ర వాళ్ళే వాళ్ళ పెత్తనం అయింది మా పెత్తనానికి పులుస్టా పెట్టాలనేది నిజంగా ఉస్మాన్ సిటీలో ఉన్నటువంటి విద్యార్థులమందరం కూడా మమేకమై తెలంగాణ ఉద్యమానికి ఒక వెన్నుముక్కలాగా నిలవడం జరిగింది ఆ రోజు నిజానికి మీరు అన్నట్లు మా బ్యాచ్కి స్టోన్ ఫెల్టింగ్ బ్యాచ్ అని పోలీసులు ఒక బిరుదు పెట్టారు మీకు స్టోన్ ఫిల్టింగ్ బ్యాచ్ అని కూర్చుందన్న పేరు అది తెలంగాణ ఉద్యమం లోపల మేము ప్రతి సందర్భం లోపల ఫైరింగ్ జరగడానికి మా టీమే కారణమైంది పోలీసులు పెట్టినటువంటి బిరుదు అది పోలీసులు మా పైన రాళ్ళు రుబ్బుతున్నారు మా పైన రాళ్ళు కొడుతున్నారు ఈ టీము అని మాకు ఒక స్టోన్ ఫెల్టింగ్ బ్యాచ్ అని ఇవ్వడం జరిగింది పోలీసులని పోలీసులని రాస్తారని స్టోన్ ఫెల్టింగ్ అని పేరు మీకు స్టో అది పోలీసులు ఇచ్చిన బిరుదు మాకు ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళందరం కూడా తెలంగాణ ఉన్నటువంటి సమాజంలో వాళ్ళ నుంచి పండు ముసలి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సీరియస్గా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు వరకు కూడా తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో మా కళ మా స్వప్నం మా యొక్క భవిష్యత్ దాగున్నదని కొట్లాడినాం నిజానికి ఆ భవిష్యత్తు ఎంత బాగుంటుందని కలగన్నాం మేము ఆ రోజు అంటే ఇప్పుడు తెలంగాణ రాకముందు మీరు ఇంత ఉద్యమం చేశారు కన్నా ఇప్పుడు తెలంగాణ వచ్చింది మరి మీరు మీరు కాలగన్న ఆశయాలన్నీ ఇప్పుడు నెలవేరినాయా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకన్నా ఎట్లయిందంటే నిజంగా మా బతుకులు ఇంకొక ముప్పై సంవత్సరాలు ఎందుకయి తెలంగాణ భవిష్యత్ అంతా కూడా ఈరోజు నిజానికి ఏదైతే కళ్ళగన్నం మొట్టమొదటిగా ఉద్యోగాలు వస్తాయని కళ్ళగన్నం తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నోటిఫికేషన్ లేవు అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఉద్యోగం కోసం కొట్లాడుకుంటే నడిచింది కొట్లాటని నడిచింది ఆ కుట్లాట లోపల నోటిఫికేషన్ రాలేవు ఆ కుట్లాట్లోపట ఉద్యోగాల కోసం ఏం ఆలోచన చేయలేదు ఆ కుట్లాట్లంతా కూడా అసలు తెలంగాణనే మూలం ఆ మూలమే మనకు దొరికిందంటే అన్ని ఉద్యోగాలు మనలోకి వస్తాయి కదా మన పిల్లలే భవిష్యత్తు బాగుపడతాయి కదా మనమంతా బతుకులనే బాగుపడతాయి కదా అన్న ఒక ఆలోచన ఏకైక లక్ష్యం పెట్టుకొని పనిచేసినాం ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు రాలేదన్న మన కేసీఆర్ ఏమంటు సార్ ఏమంటుంటే ఆ ఉ తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలన్నీ ఫిల్అప్ చేసినాం ఉద్యోగ ఖాళీలు లేవు నోటిఫికేషన్ అట్లు ఇస్తారా అని కేసీఆర్ అంటుండవు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఏలేదా నోటిఫికేషన్ రాలేదా జాబ్లు లేదా ఊళ్ళల్లో పరిస్థితి ఎట్లుందంటే మేము కొన్ని స్కూళ్ళు మూత ఎందుకు మూత అని అడిగి వెళ్ళి అడిగితే సార్ ఈ స్కూల్లో పుట్టిన టీచర్లు లేరు టీచర్ లేని స్కూళ్ళకు మేము ఎట్లా పంపించాలి సార్ మా పిల్లలకు మేము ఏ విధంగా పంపించాలి సార్ అని పిల్లలకు పంపించలేరు కేసీఆర్ దృష్టిలో ఏం చేసిన ఏం ఆలోచన వచ్చిందంటే ఈ స్కూల్లో పిల్లలు లేరు కదా స్కూల్ బంద్ చేయాలని బంద్ చేయండి అన్నాడు కానీ వాస్తవానికి మరి నేను టీచర్లను అందరిని రిక్రూట్మెంట్ చేస్తే పిల్లలు అందరూ ఉంటారు కదా అని ఆలోచన కేసీఆర్ చేయలేదు కానీ పిల్లలు లేరు కదా అని స్కూల్ మూసిన కానీ టీచర్ లేరందుకే స్కూల్ మూతబడుతున్నాయి ఆలోచన కేసీఆర్ చేయలేకపోయాడు నిజంగా మా బతుకులకు ఈరోజు ఏజ్లు భారైపోయినాయి పెళ్ళుళ్ళు లేవు ఏం లేదు తల్లిదండ్రులకు భారం అయిపోయినాం ఊర్లలో తిరిగితే ఊర్లలో వచ్చిన ఊళ్ళకు ఊరికి పోవాలంటే మా ముఖం లేదు ఊర్లలో పోవడానికి పిహెచ్డీలు కంప్లీట్ అయినా కానీ ఊళ్ళో పోయి ఎట్లా ఏమని ముఖం పెట్టుకున్నాలి ఏ ఎక్కడ తిరగాలి వాళ్ళ మధ్యలో ఎవరి దగ్గరికి పోయి ఎవరి దగ్గరికి పోయినా కానీ మనం గొప్పగా ఇంత ఉన్నత చదువు చదివిన తర్వాత ఊర్లలో పనిచేసినటువంటి లేబర్ పనిచేసే నాకు ఏం తేడా లేకుండా అయింది వాడు ఉపాధి హామీ పథకం కింద పనికి పోతున్నాడు నేను పోతున్నా విద్యార్థి నువ్వు కూడా హామీ పథకం కింద పోల్సిన పరిస్థితి నాకున్నది ఇప్పుడు మా మా దోస్తి పీజీ అయిపోయింది ఉస్మాన్ సిటీలో పీజీ అయిపోయింది మా ఊర్లో ఉన్నట్టు వాళ్ళ ఊర్లో పొలంలో పడినటువంటి కూరగాయలు నమ్ముకొని గల్లీ గల్లి సైకిల్ మీద పెట్టుకొని ఒక గంప పెట్టుకొని తిరుగుతున్నాడు ఏమైందమ్మి అంటలకే ఏం చేస్తామన్నా ఇప్పుడు ఇప్పుడు ఎన్ని రోజులు అంటూ నేను ముఖం దాసుకునేది ఇంట్లో కూసునాలే లేకపోతే ఎక్కడ పోయి దాక్కున్నాలి ఎన్ని రోజులు నా పీజీ అయిపోయిన తర్వాత కూడా నేను ఇప్పుడు ఏం చేయాలన్న పరిస్థితి నాకు ఎక్కడ తోచాలనున్న పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఇది లేకపోతే కానీ మరి ఇప్పుడు రెక్కడితే కానీ డొక్కాడు కదా నా బతుకు ఈ తల్లిదండ్రులకు రోజు రోజుకు భారం అవుతున్నాయి కదా ఈ సిగ్గుపోయిన పర్వాలేదు కానీ నేను ఏదైనా చేసుకొని బతకలే నా పీజీ కంప్లీట్ అయింది మరి కడుపు అయితే ఆగదు కదా నా కడుపుకి ఏమైనా పెట్టాలి కదా నేను అని ఆ పిల్లగాడు ఒక రకమైన ఏడుపుతోటి ఒక బాధతోటి ఏడుస్తూ ఒక విపరీతంగా అటువంటి బాధలు తెలంగాణ లోపల మూల మూల గ్రామంలోపట గల్లీ గల్లీలో ఉన్నాయి అయితే అన్న ఒక డౌట్ తెలంగాణ ఉద్యమంలో మీరు పార్టిసిపేట్ చేసి వంద కేసులు వేసుకొని ముందు జైలు జీలుతూ అనుభవించారు మరి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ ఒక్కడే కేసీఆర్ జాతిపిత అంటారు అంటే మీరు అందరూ ఉద్యమం చేయనట మరి కేసీఆర్ ఒక్కడే చేసినట్టు ఉద్యమం వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో పట కేసీఆర్ పాత్ర మేము ముందుండి కొట్లాడాం కాబట్టి మాకు చాలా స్పష్టంగా తెలుసు తెలంగాణ ఉద్యమము ప్రారంభించేటప్పుడు అంతకంటే ముందు సిక్స్టీన్ జీవన్ రద్దు చేయాలి మనకు పోలీస్ శాఖలోపట ఉస్మాన్ పోలీస్ శాఖలోపట అన్యాయం జరిగింది తెలంగాణ విద్యార్థులు కానీ పెద్ద ఎత్తున ఉస్మాన్ యూనివర్సిటీలో గొడవలు జరుగుతున్నాయి అప్పటికి దీక్షలు జరుగుతున్నాయి అప్పటికి లాఠిచార్ జరుగుతున్నది అదే క్రమంలోపట కేసీఆర్ కేసీఆర్ సత్తుడు తెలంగాణ తెచ్చుడు అనేది ఒక నినాదంతో అమర నిరహార దీక్ష అనేది ఒక ప్రకటన చేయడం జరిగింది కేసీఆర్ ఒక్కరోజు కూర్చొన్నాడు రెండో రోజు నిమ్మరసం తాగిండు ఒకటే రోజు కూర్చున్నాడు ఒక్కటే రోజు కూర్చున్నాడు రెండో రోజు నిమ్మరసం తాగిండు నిమ్మరసం తాగిన వెంటనే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కానీ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కానీ హైదరాబాద్ ఉన్నటువంటి విద్యార్థులు కానీ కేసీఆర్ నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రకటన వస్తుందని పొద్దుందాక రోజు మొత్తం కూడా సంభ్రాపడ్డం మరుసటి రోజే నిమ్మరసం తాగుడుతో కేసీఆర్ది యూనివర్సిటీలలో అన్ని యూనివర్సిటీలలో అన్ని విద్యా సంస్థలల్లో శివయాత్ర నిర్వహించడం మొత్తం శివయాత్ర నిర్వహించడం ఇప్పుడు కేసీఆర్ వాస్తవానికి నువ్వు సావాన్ని శివయాత్ర పెట్టడం జరిగింది తర్వాత రోజు ఇది ఆ సంఘటన రోజు ఎవరు చూడపెట్టకొచ్చారు రథసారథి అనేది శివ రథ సారథి శివయాత్ర నిర్వహి నిర్వహిస్తారు కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ దత్తుడు తెలంగాణ వచ్చుడు అనే నినాంతుడు ఆయన కూర్చున్నాడు రెండో రోజే నిమ్మరసం నిమ్మరసం తాగడానికి గల ఏంది ఇప్పుడు అవి ఎందుకు బయట పెడతలేరు మేధావులు లాంటి వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ మన యూనివర్సిటీలో పట్లనే చాలా రకమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి గత చరిత్రను చరిత్రలో పట్ల వాస్తవానికి తప్పు రాసినరు వాటిపైన ఈరోజు రీసెర్చ్ చేస్తున్నాం చాలా ఈ రోజు ఇది అబద్ధం తెలంగాణ ఉద్యమం వక్రీకరించే రాస్తుండ్రు ఇప్పుడు మేధావులు అందరు కూడా అంటే ఈ ఈరోజు మేధావులు కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి మేధావులు వాళ్ళ పబ్బం గడవాలంటే తెలంగాణ ఉద్యమము కేసీఆర్ ఒక్కడే చేసిన రాస్తేనే వాళ్ళకి ఏమైనా పబ్బం గడుస్తుంది నిమ్మరసం తాగిండు అని రాస్తే ఆడ ఆయన బతుకుంటుందా ఉండదు ఆయన బతుకు మొత్తం కూడా ఎక్కడ మలారే ఈ మేధావులు అంతా కేసీఆర్ కింద జోకుడు బ్యాచ్ అయిపోయింది అంతా మొత్తానికి మొత్తం కే ఎవరైతే ఉన్నారో ఏ టు జెడ్ అందరు కూడా మేధావులు అనే పేరు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆడ జోకుడు తప్ప ఇంకోటి లేదు వాళ్ళు ఆడ ఏందంటే ఒకటే ఒకటి తెలంగాణ ఉద్యమం మొత్తం కేసార్ వాళ్ళు వచ్చిందని గొప్పదనం మొత్తం ఆ క్రెడిట్ అంతా కేసీఆర్కి ఆపాదిస్తున్నారు అంత వాళ్ళ అదే పని పట్టుకున్నారు మీలాక్క ఉద్ది నిజాత్తుగా ఉద్యమం చూసిన వాళ్ళు అందరినీ పక్కన పెట్టేశారు ఈ రోజు వాస్తవానికి తెలంగాణ ఉద్యమం వచ్చిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సర అరవై సంవత్సరాల కళ నెరవేరింది అన్న తర్వాత మళ్ళా మేం రోడ్ల మీద వేరేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రోజు విద్యార్థులందరు మళ్ళీ కొట్లాటేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రోజు తెలంగాణ ఉద్యమం నూటికి నూరు శాతం న్యాయం జరిగింది అని అనుకుంటే న్యాయం ఎవరిని జరిగింది న్యాయము ఎవరికి జరిగింది అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి తప్ప ఇంకొకరికి న్యాయం జరగలేదు కుటుంబానికి ఆయనకి ఎవరో చిత్తమ్ మహారాజు అనేటోళ్లకు ఆయనకు ఎవరైతే కాల మీద పడి మొక్కేటోలకు వాళ్ళకు మాత్రమే జరిగింది న్యాయం గాని తెలంగాణ ప్రజలకు ఎవరికి న్యాయం జరగలేదు ఏన్ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ రోడ్ల మీద తిరుగుతారు నిజాయితీగా పనిచేసిన వాళ్ళు రోడ్ల మీద ఇప్పుడు దగ్గర జోగుడు బ్యాక్ తయారయ్యారు వాళ్ళందరూ కూడా ఈరోజు వాస్తవానికి ఆ లెక్క తీసుకుంటే వాస్తవానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ను తిట్టిండు ఎర్రబల్లి దయాకర్ రావు కేసీఆర్ను తిట్టిండు దానం నాగేందర్ అందరు అదే అన్నారు నువ్వు ఎవరు మేము ఇప్పుడు కొండ సురేఖ ఘోరమైనటువంటి మాట్లాడ మాట్లాడింది నువ్వు ఇప్పుడు ఏమైనా తెలంగాణ ఉద్యమ రాష్ట్రం వచ్చిన వెంటనే వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పట్టణం మహేందర్ రెడ్డి వీళ్ళందరూ తీసుకొచ్చేది జరి తీసుకున్నావు మరి తెలంగాణ కోసము నిఖారైన ఉద్యమం చేసినటువంటి వాళ్ళందరూ కూడా మరి అన్న విషయం ఒక్కసారైనా నీ ఉద్యమ నాయకునివే కదా ఇప్పుడు కార్మికుని బాధ కార్మికు రైతు బాధ రైతునికి అర్థమైతుంది నీ ఉద్యమకారుడు కదా ఉద్యమకారుల బాధలు ఎందుకు అర్థం కలవు నిజమైన ఉద్యమకారుడు కేసీఆర్ కాదు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు మీరు మీ లొక్క నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఉద్యమకారులు ఈరోజు వాస్తవ ప్రజలకు కూడా ఇప్పుడు తెలియనటువంటి వాళ్ళకు సోషల్ మీడియా కానీ లేకపోతే మీతో టీవీ ఛానల్ కానీ వాటన్నిటిని కూడా కొనేసి అసలు తెలంగాణ ఉద్యమానికి జాతిపిత కేసీఆర్ వాస్తవానికి మీరు ఒకటి చిన్న పాయింట్ ఎందుకంటే నేను ఒక రథసారథి నీకు నాయకత్వం వహిస్తున్నా మీకు కానీ ఇక్కడ కొంతమంది కానీ మిత్రులకు కానీ నాయకత్వం వహిస్తున్నా నాది శివయాత్ర నిర్వహించారంటే నిజాయితీగా నడుస్తున్నట్టేనా ఒకటి మనం మీ ఉస్మాన్ సీట్లో పట్ల మేము అందరం కూడా చాలా సందర్భాల్లో మనం చూసినటువంటి సందర్భం ఒకటి ఇశాంత్ రెడ్డి చనిపోయింది ఇశాంత్ రెడ్డి చనిపోయినప్పుడు ఏ ఒక్క అంతిమయాత్రలో కేసీఆర్ రాలేదు పద్నాలుగు వందల మంది విద్యార్థులు చనిపోతే ఏ ఒక్కదానికి కూడా రాలేదు ఒకే ఒక్కదానికి వచ్చాడు రెడ్డి చనిపోతే ఇశాంత్ రెడ్డి ఆ ఉస్మాన్ సీట్లో పట్ట లైబ్రరీ ముందర చనిపోతే దానికి మాత్రమే వచ్చాడు రాలేదా ఏ దానికి రాలేదు దేనికి కూడా పోలేదు మిగతా ఎవరు చెప్పారు రాలేదు ఎవ్వరికి కూడా పోలేదు కనీసం హాస్పిటల్ కన్నా పోయి ఎక్కడ పోలేదు ఎక్కడ పోలేదు ఎక్కడ ఎవ్వరికి కూడా కనీసం పలకరించిన సందర్భం కూడా ఎక్కడ లేదు ఉత్మా ఉస్మా యూనివర్సిటీ విద్యార్థులు మీలక్క యూనివర్సిటీలో లీడర్షిప్ జ్యూస్ మాత్రం చనిపోయిన వాళ్ళ దగ్గర పోయి అన్నింటి దగ్గరికి పోయిన వాళ్ళ హాస్పిటల్కి పోయి చూసుకోవడం ఇలా చేసి మీరు చేశారు అందరూ చేశారు మిగతా తెలంగాణ ఎక్కడ లీడర్షిప్ ఉంటే అక్కడ తెలంగాణ కోసం కొట్లాడో వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా రకమైనటువంటి సిన్సార్గా పోయి కలిసిండ్రు వాళ్ళ కుటుంబాల కండగంలో పడ్డరు అన్ని రకాలుగా ప్రయత్నం చేసిండ్రు కానీ కేసీఆర్ మాత్రం ఎక్కడ వెళ్ళలేదు ఇంకోటి ఇశాంత్ రెడ్డి చనిపోయినప్పుడు ఎన్సీసీ ఆర్ ఎన్సీసీ దగ్గర పోలీసులు అందరూ కూడా ఉస్మాన్ సిటీ విద్యార్థులు బయటకు వస్తే పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయి కాబట్టి మీరు రావద్దు అని పోలీసులు అందరూ మాకంటే మిగతా నాయకులు కోదండరామ్ సార్ కానీ అదే రకంగా హరీష్ రావు కానీ మిగతా వాళ్ళందరూ కూడా మీరు రావచ్చు పర్లేదు అని అంటున్నారు పోలీసులు మాత్రం మీరు రావద్దు అని అంటున్నారు కేసీఆర్ వచ్చేమన్నా తెలుసా అయ్యే మీరు సాలా గడికించి ఇక్కడ బండి యూనివర్సిటీ విద్యార్థులు మీరు వచ్చిన జాలి గడికెంచి అని అన్నాడు అదే రోజు పిల్లలందరూ రాళ్ల దాడి చెప్పుల దాడి చేశారు కేసీఆర్ మీద ఇదే కోదండరామ్ సారు హరీష్ రావు మిగతా వాళ్ళు లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి ఆరోగ్య గారు అంతా ఇటు మీరు కోదండరామ్ సార్ అంటారు కాబట్టి క్వశ్చన్ ఇక్కడ ఈ కోదండరామ్ సారు తెలంగాణ ఉద్యమాన్ని రథసారదాన్ని కొంతమంది అంటారు లేదు కోవన్ సార్ ఏం చేయలేదు ఉద్యమం నడిపించింది అంతా కేసీఆర్ అంటారు మీరు పని చేశారు కాబట్టి నిజంగా కేసీఆర్ ఉద్యమం నడిపించిందా కోవరావు సార్ ఉద్యమం నడిపించస్తవానికి కేసీఆర్ఏ ఉద్యమార్థ సార్ సారదనుకుంటే జెఎస్ ఎందుకు ఏర్పాటు చేస్తుండే తెలంగాణ ప్రజల పైన కేసీఆర్కు నమ్మకం కేసీఆర్ పైన తెలంగాణ ప్రజలకు నమ్మకమే ఉంటే జెఎస్ అనేది ఎందుకు ఏర్పడుతుండే నమ్మకం లేదు కదా ఆ పార్టీ పైన ఆ వ్యక్తి పైన ఆ వ్యక్తి విశ్వాసం పైన నమ్మకం లేదు కాబట్టే సకల జన్లను సబ్బండ వర్గాలను కలుపుకోవడానికి అసలు వివిధ రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలను విద్యార్థులకు ఉద్యోగులకు కార్మికులకు ప్రతి ఒక్కరిని కూడా కలపడానికి ఒక నిఖారసైనటువంటి నిజాయితీ పరుడు ఇలాంటి మచ్చలేనటువంటి నాయకుడు కావాలని కోదండరామ్ను ముందర పెట్టవలసి వచ్చింది అంటే అందరు కలుపుకోబోతాడు ఆ సార్ దగ్గర ఏం కల్పుతత్వం ఈ ఆ రోజు జేఎస్సి ఏర్పాటు తర్వాత అసలు తెలంగాణ ఉద్యమానికి మలుపు జేఏసి ఉస్మాన్ యూనివర్సిటీ జేఎస్సి తర్వాత తెలంగాణ పొలిటికల్ జేఎస్సి వెంట కూడా అసలు ఉద్యమంలో పట్ల మలుపులు తిరిగినాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ సాగరాహారం జరిగింది సకల జిల్లా సమ్మె జరిగింది మిలియన్ మార్చ్ జరిగింది సంసంధ యాత్ర జరిగింది వంట వార్పు జరిగింది రైలు రోకో జరిగింది అసెంబ్లీ ముట్టడి జరిగింది తెలంగాణ ఉద్యమానికి ఢిల్లీ యొక్క మెడల్ ఉంచడానికి ఢిల్లీ ప్రభుత్వాన్ని మెప్పించడానికి జరిగినటువంటి కార్యక్రమాలు ఇవి ఈ కార్యక్రమంలో కేసీఆర్ ఏ దాంట్లో అయినా సరే ఒక దాంట్లో పాల్గొన్నాడా దేంట్లో కూడా పాల్గొనలేదు ఇవి ఢిల్లీ ప్రభుత్వానికి ఒప్పించడానికి ఒక తెలంగాణలో ఒక బలమైన ఎజిటేషన్స్ కదా ఒక్కటే ఒకటి ఇంకోటి ఈ పద్నాలుగు వందల మంది విద్యార్థులు చనిపోతే ఒకేదానికి వచ్చిండు నిశాంత్ రెడ్డి దానికి ఆడ తను దినిపోయాడు కేసీఆర్ ఈ యొక్క బలమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నటువంటి ఏ ఒక్కదానికి రాలేదు ఒకటే మిలియన్ మార్చుకు వచ్చిండు ఆ మిలియన్ మార్చులు వచ్చి కేసీఆర్ దాన్ని తను దినిపోయాడు ఇవి మేధావులు రాయట్లేదు ఇప్పుడు వాస్తవానికి కేసీఆర్ ఇప్పుడు మేధావితనం అనేది రేపటి భవిష్యత్ తరాలకు ఇచ్చేటటువంటి వాస్తవానికి ఇది కరెక్ట్ కేసీఆర్ మిలియన్ మార్చ్లో కేసీఆర్ పైన దాడి జరిగింది అది ఎందుకు చూపెట్టరు ఎందుకు రాయరు కేసీఆర్ నిమ్మరసం దాగిండు అది ఎందుకు రాయరు ఎందుకు రేపు సమాజానికి తెలియజేయరు విశాంత్ రెడ్డి పద్నాలుగు వందల మంది చచ్చిపోతే ఏదానికి పోకుండా ఒకేదానికి ఒకేదానికి వస్తే దాంట్లో కూడా ఈయన పైన దాడి జరిగింది అది ఎందుకు రాయారు అనే వాళ్ళు ప్రతిదాన్ని రేపటి సమాజానికి తెలియజేసేవలసిన బాధ్యత ఉంది కదా అది ఎందుకు ఎందుకు చెప్తలేరు వాళ్ళు ఎందుకు తెలియజేస్తలేరు అయితే మరి మీరు ఇంత తెలియజేస్తూ అంటారు కదా మరి తెలంగాణ ఉద్యమంలో కోనరాం సార్ కేసీఆర్ సార్ ఇద్దరు కలిసి పనిచేశారు ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో ఒకరినొకరు విమర్శించుకోవడం స్టార్ట్ చేశారు అంటే ఈ ఈ విమర్శ ఈ భేదాభిప్రాయాలు తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నాయా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఉన్నాయా తెలంగాణ వచ్చిన తర్వాత తన స్వార్థం కోసం ఒకరినొకరు విమర్శించుకోని జరుగుతుందా యాక్చువల్గా ఏమైందంటే కేసీఆర్ యొక్క పంతం ఎట్లుంటుందంటే ఒక రిజిస్ట్రేషన్ కోసం అనౌన్స్మెంట్ జరగాలి ప్రకటన జరగాలి ప్రకటనకు జరగ ఊపు రావాలి ఊపు వచ్చిన తర్వాత దాంట్లో ఉసుళ్ళు జరగాలి ఉసుళ్ళు వచ్చుడితోటే ఆ కార్యక్రమం ఆగాలి కేసీఆర్ పంత కానీ కోదండరామ్ సార్కు ఒక ప్రొఫెసర్ ఈ ఉసుళ్ళు దందలు శంషగిర్లు ఇవన్నీ తెలివాయి కదా ఈయన ఏం చేసిందంటే ఒకటి ప్రకటన ఇచ్చినాం నలుగురిలో నవ్వుల పాలు ఇది చేయకపోతే ఆయన పక్కనటువంటి మేధావులు నూట ముప్పై ఐదు సంఘాలకు ఆయన ఒక ప్రతినిధి ఆయన ఏం చెప్పాలి ఇప్పుడు కేసీఆర్ అంటే కేసీఆర్ ఒక మాట దండమనే అంటాడు మిలియన్ మార్చు వాస్తవానికి కేసీఆర్ ఇంట్రెస్ట్ లేదు అంటే బిలియన్ మార్చు జరగడం కేసీఆర్ ఇష్టం లేదు ఇష్టం లేదు అయినా కానీ మన కోన సార్ అది చేసిండు తప్పని పరిస్థితులు చేయవలసిన చేయవలసిన సందర్భం వచ్చి చేసిండు సాగరహారం కేసీఆర్ ఇంట్రెస్ట్ లేదు నువ్వు ఆ విజువల్స్ చూడాలి ఒకసారి ఇంకొక కొన్ని గంటల లోపల సాగరహారం జరుగుతుందని టీఆర్ఎస్ పార్టీ పాల్గొనొద్దని కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చిండు ఆ విజువల్స్ చూడండి సంసద్ యాత్ర ఢిల్లీలో ప్రోగ్రాం జరుగుతున్నది టీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే పాల్గొనలేదు కాంగ్రెస్ పాల్గొన్నది బీజేపీ పాల్గొన్నది ప్రజా సంఘాలు పాల్గొన్నారు విద్యార్థులు పాల్గొన్నారు జేఏసీ పాల్గొన్నది మేధావులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు ఒక్క టిఆర్ఎస్ పార్టీ తప్ప ఎందుకు పాల్గొనలేదు అంటే భేదాభిప్రాయం నేను అబ్జర్వేషన్ చేసింది నేను మేము తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నాం కాబట్టి అబ్జర్వేషన్ చేసిన విషయాలు మాత్రమే చెప్తున్నాం ఈరోజు కేసీఆర్ వార్పు ఆయన తెలంగాణ ఉద్యమ రథసారధనే చెప్తారు కదా వార్పులు ఎక్కడ పాల్గొన్నాడు కేసీఆర్ ఎక్కడ వంట లేవు లేవు తర్వాత సాగరహారంలో ఎందుకు రాలేదు అసల్లి ముట్టల్లో ఎందుకు రాలేదు కేసీఆర్ లేదు సంసన్యాత్ర ఎందుకు రాలేదు కేసీఆర్ రైలు రోకకు ఎందుకు రాలేదు కేసీఆర్ అంటే నాయకుడు అన్న తర్వాత ప్రతి దగ్గర ముందు ఉండాలి నిలబడాలి కదా మరి ఇప్పుడు రథసారధే అని అంటే ఎట్లా రథసార ఇంట్లో దాక్కుంటే రథసారదే అంటే తెలంగాణ ఉద్యమంలో ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి ఏ ఒక్క ఒక్కదాన్ని కూడా కేసీఆర్ పార్టిసిపేట్ చేయలేదు అయినా కానీ ఆయన జాతిపిత అంటారు తెలంగాణ జాతిపిత అంటారు అది ఇప్పుడు మేధావులు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి రాస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే మంది రాజకీయ నాయకులు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు కాదు వాళ్ళు ఏంటంటే అక్కడ పార్టీల నుంచి ఇక్కడ పార్టీల నుంచి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ యొక్క వనరుల కోసము లేకపోతే ఇంకో కోసమో వాళ్ళ జీవితం గడవాలని వచ్చి నవటరు వాళ్ళకి వాస్తవానికి వాస్తవంగా ఏం జరిగింది తెలంగాణ ఉద్యమం తెలియదు ఇప్పుడు ఎవడన్నా ఆ అంటే అది ఆనే అనుకుంటారు తప్ప ఇది కరెక్టా కాదన్న విషయం వాళ్ళకి తెలియదు ఈరోజే కేసీఆర్ గొప్పడంటే గొప్పడంటున్నారు కానీ మరి ఎట్లా గొప్పడు అనేటోడు చూసినోడు చెప్తే తెలుస్తుంది వీళ్ళకి ఎందుకంటే మేధ వాళ్ళందరూ కూడా ఒక ఇంజక్షన్ ఇంజక్షన్ ఇస్తున్నారు వాళ్ళు ఏంటంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి రథసారథి మరి ఏ కార్యక్రమంలో పాల్గొన్నో రథసారధి ఎట్లా అనే విషయం మా ప్రశ్న ఏ ఏ కార్యక్రమం ఒక కార్యక్రమంలో కూడా తన భుజాలపైన మరి టీఆర్ఎస్ పైన కేసీఆర్ పైన నమ్మకం ఉంటే జెఎస్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది జెఎస్ ఎందుకు వచ్చింది కేసీఆర్ఏ తెలంగాణ ఉద్యమానికి అండ్ సోల్ అన్న తర్వాత రథసారధి అన్న తర్వాత జేఏసీ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి ఆయన పైన విశ్వాసం లేకనే కదా వచ్చింది అంటే కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకు విశ్వాసం లేదు కాబట్టి ఒక సంస్థ ఏర్పాటు జేఏసీ సంస్థనే ఏర్పాటు చేశారు అవును అంతేనా అంతే అవును దానికోసమే వచ్చింది ఇప్పుడు ఆయన పైన విశ్వాసం ఉండి నమ్మకం ఉండి ప్రజల్లో పట ఒక చైతన్యం చేయాలి ఆయన అంతకంటే ముందే అమర నిరాహార దీక్ష అని మూడు సార్లు అనౌన్స్మెంట్ చేసింది కేసీఆర్ అనౌన్స్మెంట్ చేస్తాడు పెద్ద ఎత్తున ఊపి వస్తుంది నుంచి బ్యాగ్ వస్తుంది బంద్ అయిపోతుంది ఎక్కడ చూస్తుంది బ్యాగ్ ఆంధ్ర పెట్టుబడిదారులు ఇది ఎందుకు మాకు మాకెందుకు ఇది మీకు ఎందుకు మీకు ఏం కావాలో చెప్పే దాన్ని మనం మరుసటి రోజే బంద్యాలి ఆయన పని అది అది జరిగిన తర్వాత ఏమైందంటే ఆయనకు కోదండరావుకు మధ్యలో వ్యత్యాసం ఎక్కడ జరిగినాయంటే ఈయనకేమో ఈ యొక్క బ్యాగుల సంచుల గురించి తర్వాత ఈ వెన్నిటి కూడా ఊపచ్చుడితోటే వస్తాయి అన్న విషయం కూడా ఈయన కొంత ప్రొఫెసర్కు కానీ టీచర్లకు కానీ పాపం వాళ్ళకి ఏంది వాళ్ళ వృత్తి లేని లెక్చరర్లకు కానీ వీళ్ళకందరికేముంటుంది పాటలు చెప్పాలి సిన్సియర్గా ఉండాలన్నటువంటిది వాళ్ళ వృత్తి కానీ ఆయనకు ఉన్నటువంటిది అది ఈ రాజకీయం చేసేటటువంటి వాళ్ళకేముంటుంది ఎవని ముంచాలి ఎక్కడ ముంచాలి ఎట్లా వస్తుంది ఏందన్న విషయం ఈయన ఈయన మెంటాలిటీ ఈ ఇద్దరి మధ్యలో పట ఈయన ఒక టీచర్కి ఏముంటుంది ఒక క్రమశిక్షణ నేను ఒక మాట అన్నంటే దాని మీద నిలబడాలని కొట్టడు ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా సరే మాట మీద కట్టుబడేటటువంటిది సందర్భం మనం ఉంటారా ఈరోజు ఇప్పుడే వస్తున్న తమ్మి అంటారు కానీ వారందాక కనిపించాడు ఇప్పుడు రాజకీయ నాయకులు ఇప్పుడు రాజకీయ నాయకులకు సహజంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి వ్యత్యాసం కది దాంట్లో పట ఈయనకు ఆయనకు మధ్యలో ఎందుకంటే ఈయన నూట ముప్పై ఐదు సంఘాలు పనిచేస్తున్నాయి కేసీఆర్కు ఆ నూట ముప్పై ఐదు సంఘాలు నిజాం కాలేజీలో మీటింగ్ పెడితే బహిరంగ సభలో ఆయన రథసార్ కదా నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీ బహిర బహిరంగ సభలో పట నూట ముప్పై ఐదు సంఘాలు ఉన్నాయి అవి నాకు తెలియదు కోదండరామ్ సార్కే తెలుసు సార్ అన్నీ చెప్తాడు అందరి పేర్లు చదువుతాడు అని అన్నాడు బహిరంగంగానే అన్నాడు అనమాట మరి ఇన్ని లోపల ఉన్నాయి కదా సార్ దగ్గర సార్ గట్టిగా ఇప్పుడు ఈయన రీత ఈయన పెరిగిన విధానము ఈయన పెరిగినటువంటి విధానం లోపల ఒక సిస్టమేటిక్గా గింతే మాట్లాడాలి గిదే మాట్లాడాలి సమాజంలోపట నేను ఒక ఆదర్శంగానే ఉండాలి అనేటటువంటి ఆలోచన ఈయనకున్నది ఆయనకున్నటువంటి ఆలోచన లంగలు దొంగలు లఫంగలు తొక్కుతం చీరుతం పరస్తం అనేటువంటిది ఆయనకున్నది ఇదేమున్నదంటే ఇప్పుడు నేను ఒక సమ ఒక విషయం కోసం ఒక ఊరికి వెళ్ళినా ఊరికి వెళ్ళి నూటికి నూరు శాతం ప్రతి ఒక్కళ్ళ సమస్య అది ఏమైందంటే ఆ సమస్య కోసం సిన్సియర్గా మాట్లాడుతున్నాం పక్కన ఒక గొడవ జరుగుతున్నది ఒక ఇద్దరు పనికిరాను తాగి వచ్చి ఇద్దరు కొట్లాడుతున్నారు నా దగ్గర ఉన్నటువంటి వంద మంది అక్కడ ఉరికిరు అంటే అది పనికి వచ్చేట పనికిరాదన్న విషయం మనం చూడాలి అది పనికిరాని దానికి ఆ వేస్ట్ దానికి గొడవ అవుతుంది కానీ అక్కడ ఉరుకుతున్నాం అంటే ఉరేటాలేకే ప్రజలందరూ కూడా దానికి అట్రాక్ట్ అవుతున్నారు ఏదో వర్లేటాలకే ఇదేదో ఉన్నదన్న సొంత దానికి కూడా పక్కన పడేసేది ఇవి వర్లుతుండ్రంటే తిట్టుకుంటారు అది ఒక హీరోలాగా కనిపిస్తున్నారు అయితే ఎవరైతే అసభ్యంగా మారుతారో ఎవరైతే చీరుస్తా కోరతా సంపుతారో అలాంటి విషయాలకు అంతా అట్రాక్ట్ అవుతారు కానీ నిజం మాట్లాడేది ఇది కాదన్న పద్ధతి ఇది పద్ధతి ఇది పద్ధతి పద్ధతి చెప్పేటోళ్ళ మాటలు వినే రోజులు అందుకోసమే కేసీఆర్ ఫేమస్ అయ్యింది ఇక దానికోసమే ఫేమస్ అయ్యింది తప్పగాని తెలంగాణ ప్రజలకు వాస్తవానికి ఈరోజు దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తున్నాడు ఇంకన్నా మూడు లక్షల ఎకరాల భూమి గుంతుకున్నాడు దళితులది ఈ ప్రాజెక్టుల పేరుతోటి మరి ఇప్పుడు దళితుడే ముఖ్యమంత్రి అని అన్నాడు మూడు లక్షల ఎకరాలు ఇస్తా మూడు లక్షల భూమి గుంతుకున్నాడు మూడు లక్షల ఎకరాల భూమి గుంతుకున్నాడు దళితుడు సీఎం చేయకపోయే ఇప్పుడు మా దగ్గరనే కొన్ని జాగాలు ఏమంటారు కేసీఆర్ఏ మనకు దళితులకు దేవుడు అని అంటారు ఎస్సీ సప్లై నిధులు ఎక్కడపాయి ఇవ్వనిధులు అది ఎస్సీ కార్పొరేషన్ ఒక కనీసం ఒక రెండేళ్ళ నుంచి పని చేస్తలేదు అది ఎవడు అడగడం మరి ఎస్సీలకు ఇంత అన్యాయం జరుగుతుందన్న విషయం ఇంత ఒక్క మాట కూడా ఎక్కడ దిగరు మరి వాళ్ళే ఇప్పుడు ఎస్సీ మా ఎస్సీ అంటారు ఒక మాట దళితులకు దేవుడు అని అంటారు మరి మూడెకరాలు ఇస్తానుడు గుంజుకున్నాడు ఇస్తన్న జాగాలన్నీ కూడా ఇప్పుడు దళితుల భూములనే కబ్జా పెట్టిస్తున్నాడు మరి వాటిని వాస్తవానికి ఈరోజు ఆ విషయంపైన చెప్ప ఇచ్చే కదా కేసీఆర్ ఈరోజు నిజంగా ఒక నిబద్ధతతోటి అంటే లేడు నెల రోజులకు ఒకసారి వస్తాడు ఒక పాయింట్స్ రాసుకుంటాడు ప్రజలకు రెచ్చగొట్టడి దన్ను అని ఒక మాట గట్టిగా మాట్లాడేది ఇక చీర్తం ఏత్తం వంటలకి సఫర్ట్లు కొడతారు దన్ను అని ప్రజలు ఏ కేసీఆర్ చాలా సీరియస్గా అంటాడు వెళ్ళిపోతారు ఇదే జరుగుతున్నది తప్పగాని ఒక నిబద్ధతతో ఏడ జరుగుతుంది ఎందుకన్న అయితే మీరు కేసీఆర్ చేసినటువంటి లోపాలు చెప్తున్నారు ఇప్పుడు ఒక జేఏసీ లీడర్గా ఒక పార్టీ అధ్యక్షునిగా మరి సార్ ఎందుకు గట్టిగా ప్రశ్నించలేకపోతుంది కేసీఆర్ని ప్రతి సందర్భంలోపట ఇప్పుడు మీకు ఇంతకుముందే నేను చెప్పిన ఈయన మాట విధానము ఒక టీచర్గా ఒక గౌరవప్రదంగా ఒక లెక్చరర్గా ఒక ప్రొఫెసర్గా ఆయన ఒక గౌరవమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి సమాజానికి ఆదర్శంగా ఉండాలనుకుంటున్నాడు ఇప్పుడు మీడియాలు కానీ ఇప్పుడే నేను ఎగ్జాంపుల్ చెప్పిన వంద మంది వాళ్ళ సమస్యల కోసం పోయినా వాళ్ళు దాన్ని అక్కడ ఉరికిరు దానికి అట్రాక్ట్ అవుతున్నారు టీవీలు కూడా ఏం చేస్తున్నాయంటే టీవీలు కానీ మీడియాలు కానీ సోషల్ మీడియా కానీ ప్రతి ఒక్కరు కూడా కోదండరామ్ సారు సున్నితంగానే మాట్లాడతాడు గంతే మాట్లాడతాడు లే అని అంటారు కానీ దాంట్లో వాస్తవంగా ఉన్నది కదా ఇది నిజాయితీగా మాట్లాడింది కదా అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నారు రెండవది ఈ మీడియాలో అన్నీ కూడా వాస్తవానికి కేసీఆర్ కమ్ముడమైనటువంటి వాళ్ళే ఉన్నారు చాలామంది అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే తెలంగాణ నిరుద్యోగ యువకులు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి కుదరం సారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తుండ్రు అయితే ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు ఏమంటారు అంటే సారు కోదండరామ్ సారు కేసీఆర్ ఇన్ని తప్పులు వేసినా కానీ ఒక్కసారి కూడా ప్రశ్నించలేకపోతుండు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేకపోతుండ్రు ఇప్పుడు కోలన్న సార్ పోటీ పోటీ చేస్తుండు ఎమ్మెల్సీగా మేము ఆయనకు వేసి గెలిపిస్తాం గెలిచిన తర్వాత మా నిరుద్యోగుల పక్షాన ఎట్లా మాట్లాడుతాడు మాట్లాడతాడని గ్యారంటీ ఉంది ఆయనకి ఎందుకు ఓట్ వేయాలని జనాలు అంటారు దాన్ని మీరు మీరేమంటారు దానికి ఎందుకన్నా ఇప్పటి వరకు నిరుద్యోగ అంశం మీద ఏ రాజకీయ పార్టీ కూడా ఎవరు కూడా మాట్లాడలేరు ఒక్క కోదండరామ్ సార్ తప్ప కొలువుల కోసం కొట్లాటానికి స్టేట్మెంట్ ఇస్తేనే ఆయన భార్య బహిరంగ సభ కోసం ఒక ప్లాన్ చేసుకుంటే ఆయన ఇంటిని ధ్వంసం చేయించండి కేసీఆర్ ఇంటిని కేసీఆర్ ధ్వంసం చేయించండి ఆ రోజు మేము ఇంట్లోనే ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో పూట పెద్ద పెద్ద కార్యక్రమాలకు కూడా అనౌన్స్ చేస్తే స ఆంధ్రులు అయినా సరే కానీ వాళ్ళు మన ఇంటిపైన దాడి కేసు కోదండరామ్ సార్ ఇంటిపైన దాడి చేయలేదు ఆ రోజు అంత మూర్ఖులు వాళ్ళు నిలగొట్టాలి వాళ్ళ పైన దాడి జరగాలి వాళ్ళు ఇక్కడికి మన రాష్ట్రం సాధించుకోవడం కోసం ఎన్ని గొడవలు జరిగినా కానీ అయినా కోదండరామ్ సార్ ఇంటి మీదికి కానీ కోదండరామ్ సార్ కానీ తెలంగాణ ఉద్యమంలో అరెస్టులు చేయలేదు కానీ కోదండరామ్ సార్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు అరెస్ట్ కానటువంటి అందరికంటే ఎక్కువ అరెస్ట్ అయింది కోదండరామ్ సారే ఆయన ఇల్లు కొలువుల కోసం కొట్లాటని స్టేట్మెంట్ ఇస్తే ఐదు వందల మంది పోలీసులతోటి ఇంటి ముట్టడి తెచ్చి రాత్రి మూడు గంటలకు పోలీసులు ఇంట్లో పట్టు ఉన్నాం డోర్లతో వాళ్ళ చుట్ట గన్నులతోటి ఇట్లా గుద్దుతున్నారు మీద కింద పక్కన తలుపంత పగలగొట్టి మూడు గంటల రాత్రికి అరెస్ట్ చేసి చేయడం జరిగింది ఇప్పుడు తర్వాత మేమంతా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కొలువుల కోసమని ప్రతి లైబ్రరీ కానీ ప్రతి దగ్గర కానీ కోదండరామ్ సార్ ప్రతి సందర్భంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం జరగాలి వాళ్ళు నిజంగా నేను ఒక వాళ్ళకు చదువు చెప్పిన గురువుగా నాకు ఆ బాధ తెలుసు విద్యార్థులకు ఎన్ని కష్టాలున్నాయో నిరుద్యోగులకు ఎన్ని కష్టాలు ఉన్నాయో వీళ్ళకు నిజంగా కొలువులు కాలే కొలువులు కావాలని ప్రతి సందర్భంలోపట్ల ఆయన అడుక్కుంటూనే పోతున్నాడు ఆయన అనౌన్స్మెంట్ చేసుకుంటూనే పోతున్నాడు ఆయన వాటి విషయంలోపట ఓన్లీ నిరుద్యోగ సమస్య మీదనే ఇప్పటిదాకా దగ్గర దగ్గర ఇరవై సార్లు కోదండరాం సార్ అరెస్ట్ చేయడం జరిగింది మీరు పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఒకవేళ సమాచారం ఉంటే అది తీసుకోండి నేను కూడా ఎవిడెన్స్ కావాలంటే మీకు ఇస్తా ఎన్నిసార్లు నిరుద్యోగ మీద మీద కోదండరామ్ సార్ అరెస్ట్ అరెస్ట్ కావడం జరిగిందో అది చెప్తాను మీకు నేను అయితే ఇవ్వడు అయితే జనాలు ఇంకేమనుకుంటారు అంటే కోదండరాం సార్ని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపిస్తే టీఆర్ఎస్లో పోతాడు ఈ కోదర్రామ్ సార్ కేసీఆర్ ఒక కోవట్టే కోదం సార్ అని జనాలు అంటారు దాన్ని మీరేమంటారు ఇంకన్నా తెలంగాణ రాష్ట్రము ఉద్యమానికి తెలంగాణకు నాయకత్వం వహించింది కోదండరామ్ సార్ ఒకవేళ కోదండరామ్ సార్కు పదవి కావాలనుకుంటే రెండు వేల పద్నాలుగు లోపల తెలంగాణ లోపట ఎక్కువ పబ్లిక్లోపట కోదండరామ్ సార్ పేరు అందరు కూడా అందరు మనసులు గెలుచుకున్న వ్యక్తి కోదండరామ్ సార్ పదవి కావాలనుకుంటే జేఏసీలో పనిచేసిన వాళ్ళందరూ కూడా చాలామంది వివిధ పార్టీలకు పోయరు పదవులు అనుభవించారు మంత్రులు కూడా అయ్యారు ఈరోజు ఈరోజు చాలామంది కూడా పెద్ద పెద్ద పొజిషన్లో కూడా ఉన్నారు ఈరోజు ఒకవేళ నిజంగా కోదండరామ్ సార్కు పదవే కావాలనుకుంటే కేసీఆర్ తోటి ములాఖత అయిపోతుండే ఇది వరకు పెద్ద పదవే సంపాదించుకుంటుండే ఆ ప కోదండరామ్ సార్కు ఈ ఎమ్మెల్సీ నిలబడి వీళ్ళకి మోసం చేసేందుకు అమ్ముడు పోవాలనుకుంటాడు పువ్వాలనుకుంటే అమ్ముడు పోాలనుకుంటే డైరెక్ట్ అయిపోతాడు ఇప్పుడు ఆయనకు పదవే కావాలనుకుంటే రెండు వేల పద్నాలుగు పట కేసీఆర్ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నిలబడండి అన్నాడు నువ్వు సికింద్రాబాదు లేకపోతే మల్కాజ్గిరి ఎంపీగా వెళ్ళామన్నాడు ఒకవేళ ఆ పదవిలో కావాలనుకుంటే ఆ రోజు నిలబడుతుండే వాటిని ఎందుకు తిరస్కరించి ఆ రోజు కొట్లాడి ఈరోజు తెచ్చుకున్న తెలంగాణలో పేట మేము కూడా అడిగినాం సార్ మీరు నిజంగా ఇంత కేసీఆర్ ఆఫర్ ఇచ్చింది కదా మరి మీరన్నా నిలబడండి సార్ వరంగల్ ఎమ్మెల్యే గనన్నా తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా అన్న అంటే ఆ రోజు సార్ అన్నాడు జయశంకర్ సార్ ఒక మాట చెప్పిండు మీకు తెలియదు ఆ చెప్ప వచ్చిన తర్వాత కూడా తెలంగాణకు రాకముందు ఎంత అన్యాయం జరిగిందో వచ్చిన తర్వాత అంతే అన్యాయం జరుగుతుంది మరి దానికోసం నేను ఎందుకు ఈరోజు దానికి ఏదో ఒక స్వార్థం పోయి లొంగిపోయి బతకాలి మరి సార్ చెప్పిన దాంట్లో ఏదో ముందు చూపు ఉండే చెప్తారు కదా జయశంకర్ సారు నిలబడదామని నిలబడ్డాము నిలబడదాం ప్రజలకు సేవలు అందించడా ఒక వాచ్ లాగా పనిచేద్దాం ఏమన్నా చూద్దాం ప్రజల కోసం నిలబడదామని ఒక ప్రయత్నంగా ఆగిన అన్నాడు ఇలా మేము అడిగినామా సార్ మీరు నిజంగా సార్ ఎందుకు ఆలోచన చేస్తలేరు ఈరోజు వాస్తవానికి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జేఏసీ ఒక ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు జేఏసీగానే ఉన్నది పెట్టలేదు పార్టీ పెట్టలేదు అప్పటిదాకా ఆయన కేసీఆర్ చేస్తున్నటువంటి అవలంబిస్తున్న విధానాలకు రూపంలో పట ఆయనకు ప్రతి పట అడ్వైజ్ చేసుకుంటా సార్ మీరు ఇది తప్పు చేస్తున్నట్టున్నారు ఈ సమాజానికి మేలు జరిగేటట్లేదు ఈ తెలంగాణ సమాజానికి అన్యాయం జరిగేటట్టున్నది ఇగో మీరు తీసుకోండి ఈ లెటర్ అని ఆ లెటర్ తీసుకున్నప్పుడు చెత్తబుట్లే పడేసిండు ఆ లెటర్ తీసుకున్నప్పుడు చెత్తబుట్లే పడేసిండు ఆ లెటర్లు ఒక్కోసారి కూడా వినలేదు తప్పని పరిస్థితి లోపల మేమందరం కూడా సార్ కేసీఆర్ నిజంగా మీరు ఆరోదు అన్నది ఎందుకో మనం రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కూడా ఏ సరైనటువంటి పాత్ర పోషిస్తలేవు మళ్ళీ మనమే మీరే ముందుండి నడిపిస్తే దీనికి ఏమన్నా సరే కొంత తెలంగాణకు న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి రాజకీయ పార్టీ పెట్టండి సార్ అని అందరం ఒత్తిడి తీసుకురావడం జరిగింది ఆరోజు అంటే తెలంగాణలో తెలంగాణ ఉన్నటువంటి ప్రజలు సార్ని మా కోసం పార్టీ పెట్టి మా కోసం పనిచేయండి సార్ అని చెప్తే అప్పుడు పార్టీ పెట్టింది సార్ అదే అప్పటి వరకు జేసీ జేఏసీలో పని చేసుకుంటూ జేఏసీ నాయకునిగానే పనిచేసిండు జేఏసీ నాయకునిగా పనిచేసిండు జేఏసీ ప్రతి అంశంలో కూడా ప్రతి పార్టీని కలుపుకుంటా ప్రతి సందర్భంలో కూడా ఇది అన్యాయం జరుగుతుందని అందరికి కూడా తెలియజేసుకుంటూ వేడు ఈరోజు అయిన తర్వాత తప్పని పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే ఇగో రాజకీయ ప్రతిపక్షాలు కూడా సరైనటువంటి పాత్ర పోషిస్తావు ఇగో డెఫినెట్గా ఏదైనా సరే కానిగో నిజంగా ఆంధ్రుడు ఎంత ద్రోహం చేసిందో ఈయనంత ద్రోహం చేస్తుండో అంతకంటే ఎక్కువ ద్రోహం చేస్తుండో కాబట్టి మనం కూడా ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తమని పార్టీ పెట్టవలసిన పరిస్థితి ఏర్పడి ఒక్కొక్క ప్రశ్న మీరు కోదండం సారు ఇంత చేసిండు మేధావి అంటారు కదా మరి ఇప్పుడు తెల్ల ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కొంతమంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఎగ్జాంపుల్ చురుకు చేస్తుండు తీర్మానం వల్లనే చేస్తుండ్రు ఇంకా వగేరే వగేరే చాలా మంది చేస్తున్నారు కదా మరి సార్ వాళ్ళందరినీ ఎందుకు కలుపుకోలేకపోతుండు అందరిని కలుపుకొని ఎందుకు పనిచేయలేకపోతుండు అందరం కూడా కలిసికట్టుగా కొట్లాడినాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతో ఇండివిజువల్ ఐడెంటిటీ కోసం పాక్లాడుతున్నాం ఎవ్వరికి వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల చిన్నుడు కానీ పెద్దోడు కానీ ఎవడు కానీ అందరు కూడా ఏమిటంటే నాకు ఇండివిజువల్ ఐడెంటిటీ నా పేరు రావాలి నాకు ఉండాలి నేను ఉండాలి అనేటువంటి సార్థ రాజకీయాలు ఎక్క పెరిగినాయి తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ సారు ఆ ప్రయత్నం చేసిండు మనందరం కూడా వాస్తవానికి కేసీఆర్ అవలంబిస్తున్నటువంటి విధానాలు వ్యతిరేకంగా ఉన్నాయి సిపిఐ కానీ సిపిఎం కానీ తర్వాత మన చెరుకు సుధాకర్ కానీ మిగతా వాళ్ళకందరూ కూడా కలుపుకొనేది కాంగ్రెస్ని కానీ మనందరం కూడా ఉమ్మడి అభ్యర్థిని పెడదామండి అని ఒక ప్రయత్నం చేశారు ప్రయత్నం చేస్తే ఎవరికి వాళ్ళు మేము నిలబడతాం మేము నిలబడతాం అనే కానీ తప్పగాని మరి ఎవరన్నా ఒక ఉమ్మడి అభ్యర్థిగా పెడదామని అంటే కూడా ఎవరి ప్లేరు కూడా సజెస్ట్ చేస్తలేరు ఇట్లయితే ఎవరు స్వార్థం కోసం వాళ్ళు నిలబడుతున్నారు ఎవరు స్వార్థం కోసం వాళ్ళు నిలబడుతున్నారు ఈరోజు వాస్తవానికి ఈయనకే స్వార్థం ఉండాలని స్వార్థమే ఉంటే నిజంగా కేసీఆర్ దగ్గర పోతే పదవి వస్తుంది అది వద్దనుకుంటున్నాడు ఈరోజు ఎగ్జాంపుల్ అక్కడ జరిగినటువంటి విషయాలు మాట్లాడుకుంటే నిజంగా ఈరోజు కేసీఆర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెరుకు సుధాకర్ కానీ తిర్మార్ మల్లన్న కానీ తర్వాత రాణి రుద్రమ్మ కానీ వీళ్ళందరూ కూడా ఆయన పెట్టినటువంటి వాళ్ళని నడిపిస్తున్నారు వీళ్ళంతా కేసీఆర్ సార్ ఉండ వాళ్ళనుక కేసీఆర్ ఉన్నాడు ఉండే నడిపిస్తున్నాడు ముందుకు కేసీఆర్ ఉండే నడిపిస్తున్నాడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు ఎంకన్నా మహబూబ్నా రంగారెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది ఆ ఎలక్షన్ లో ఎందుకు లేదు ఓన్లీ నల్గొండ వరంగల్ ఖమ్మం ఎలక్షన్ల ఎందుకు జరుగుతున్నది ఇక్కడ ఎందుకు గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి ఇక్కడ ఎందుకు చర్చలు ఎక్కువ జరుగుతున్నాయి అనంటే అది ఇంకా క్యాపిటల్ సిటీ ఎలక్షన్ కదా రంగారెడ్డి హైదరాబాదు మా ఉన్నారంటే పెద్ద ఇంకా ఇంకా పెద్ద ఎత్తున జరగాలి కదా చర్చలు విలేజ్లో ఉన్నటువంటి వరంగల్ నల్గొండ ఖమ్మం కేందకు ఎందుకు అంత ఇది జరుగుతున్నది దానికి దీనికి ఇప్పుడు ఆ మీద ఎక్క చర్చలు ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కేసీఆర్కు చాలా స్పష్టంగా తెలుసు కోదండరామ్ గెలిస్తే మా పరిస్థితి మాకు చాలా దారుణం జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నించే గొంతుగా అసెంబ్లీలో కూర్చుంటే ఇప్పటి వరకు ఆయనకు ఏ మీడియాలో రానియకుండా ఆపగలిగినాం ఏ మీడియాలో కూడా రాణిస్తలేము ఇప్పుడు అసెంబ్లీలో కూర్చుంటే తప్పకుండా మీడియా ఇవ్వవలసిందే ఆయన చర్చ చేస్తున్న లైవ్ చూపెట్టవలసిందే వాస్తవానికి కనిపి ప్రజలకు తెలియజేస్తాడు కదా ఇప్పుడు మేమంటే లంగలం దొంగలం లఫంగలం అంటే అది కొద్ది రోజులు చూసేది మర్చిపోతారు ఇప్పుడు కోదండరామ్ సార్ మాట్లాడింది మాట్లాడేటట్లు సమాజం లైవ్లో చూడబడితే అరే ఇది వాస్తవం ఉంది కదా అనేది స్టార్ట్ అయితే మేమందరం కూడా దొంగలాగా చిత్రీకరించే ప్రమాదం అనేది ఆయన ఇది చేస్తలేడు చివరిగా మీరు తెలంగాణ నిరుద్యోగ యువకు యువకులకు మీ యొక్క పార్టీ తరఫున ఏం చెప్పాలనుకుంటారు ఒకసారి చెప్పండి మేము కోదండరామ్ సారు ఒకవేళ నిజంగా అమ్ముడుపోయేటోడే అయితే డైరెక్ట్ కేసీఆర్ దగ్గర పోయి పదవి తెచ్చుకునొచ్చు లేరు ఇంకో పార్టీతో పదవి తెచ్చుకునొచ్చు ఈరోజు నిజంగా నిలబడాలనుకుంటున్నాడు నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడు ప్రజల పక్షాన్ని నిలబడాలనుకుంటున్నాడు ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఎంత క్రియశీలంగా పనిచేసిండో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా భూనిర్వాసితుల కోసం కానీ నిరుద్యోగుల కోసం కానీ నేరంలో జరిగినటువంటి ఘటనల కోసం కానీ ఇటువంటి ఎక్కడ ఏ చిన్న సమస్యన్నా కానీ ఆ సమస్యల దగ్గర ఇసుక మాఫియ గురించి కానీ ప్రతి ఒక్క అంశాని గురించి కోదండరామ్ సారు నిలబడి గొంతెత్తిగా గొంతెత్తి ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు ఈరోజు ఇదంతా ఇన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా అన్నిసార్లు అరెస్ట్ కాలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అంతకంటే రెండంతలు ఎక్కువ అరెస్ట్ అయ్యాడు ఈరోజు ఆయనకే స్వార్థం ఉంటే రెండు వేల పద్నాలుగులో పట ఆయనకున్న పేరు తెలంగాణ సమాజం అంతా కూడా దానికి ఉద్యమానికి రద్ద సారించండి ఆ రోజే పదవి కావాలనుకుంటే ఆ రోజే కేసీఆర్ఏ అన్నాడు మా పార్టీ తరపు నుంచి పోటీ చేయండి సార్ మేము ఇస్తాం మీకు ఎమ్మెల్యే తూరు ఎమ్మెల్యే వరంగల్ తూర్పుపైన సరే కానీ ఎంపీ కానీ మల్కాజిగిరి ఎంపీ కానీ నిలబడి అన్నాడు పదవి కావాలనుకుంటే ఆ రోజు నిలబట్టాడు పది వద్దు ప్రజల పక్షం నిలబడాలి ఏమైనా చేయాలను ఆలోచన కలిగిండు కాబట్టి ఈరోజు నిజంగా ప్రజల గొంతుకాయలు నిలబడాలనుకుంటున్నాడు కాబట్టి ఈ రాజకీయాలకు ఒక చిహ్నంగా నిలబడాలి నేను అనేటటువంటి ఆలోచన వచ్చింది కాబట్టి ఆయన నిలబడ్డాడు చాలామంది కూడా మీరు అంటున్నట్టు ఒక మాట కోదండరామ్ సార్ కూడా అమ్ముడు పోతాడు అని అంటున్నాడు ఓట్లేసుకొని ఓట్లు వేసుకొని మీతో ఎందుకు బ్యాడ్ అయిపోయి చెడు అయిపోయి అమ్ముడు పోతాడు అమ్ముడు పోవాలనుకుంటే పోవాలనుకుంటే పదవి కావాలనుకుంటే ఇప్పుడే పోతాడు అట్లయినా ఇట్లయినా పదవి వస్తుంది ఆయనకు మరి అట్లా ఎందుకు చేసి మీ మీద మీతో కూడా చెడేం చేసుకుంటాడు కాబట్టి దయచేసి ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రహించండి మీరు దుష్ప్రచారం చేసినటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఎక్కడెక్కడ ఏ ఓటర్లో కూర్చొని ఎవరెవరితో సెటిల్మెంట్లు చేసుకున్నారో ఎవరెవరి దగ్గర ఏమేమి తెచ్చుకున్నారో అన్నీ కూడా మాకు తెలుసు పదిహేడవ తేదీ రోజు ప్రతి ఒక్కరిని కూడా బట్టబాయలు చేస్తాం ఎవరెవరైతే మీరు ఏ ఓటర్లో కూర్చొని ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీతోటి ములాఖాత్ అయ్యుడు ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్కరితో ఎవరితోటి ములాఖాత్ అయ్యు ఎవరెవరి దగ్గర ఎక్కడెక్కడ బ్లేమ్ చేసి మీరు కంపెనీల మీద ఈ మధ్యనే కంపెనీల మీద ప్రెస్ మీట్లు పెట్టేది ఒక్కొక్కరు సంపాదన మీద తెగబడ్డరు అవన్నీ కూడా పదిహేడవ తేదీ రోజు కోదండరామ్ సార్ గెలిచిన మరుసటి రోజే ప్రెస్ మీట్ లోపట మీరందరూ కూడా తెలంగాణ సమాజంలోపట ఏం చేస్తున్నారనే విషయం బయట పెడతాం మీరు నిజంగా ఒక నాటకం ఆడుతున్నటువంటి నాటకాలన్నీ కూడా తొందరలోనే బయట పెడతామని మేము తెలియజేస్తున్నాం నిజంగా నల్గొండ వరంగల్ ఖమ్మం మీరందరూ చాలా చైతన్యమైనటువంటి జిల్లాలు మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి ఒక గుండెకాయలాగా పనిచేసినటువంటి యువకులు ఉన్నారు ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ కాకతీయ యూనివర్సిటీలో కానీ మెజార్టీగా ఉన్నటువంటి వాళ్ళందరు ఉన్నారు మీ మీరు మీకు ఆలోచించాలే నిరుద్యోగ సమస్య కోసం పరిష్కార మార్గం జరిగిందా ఎవరొస్తే పరిష్కార మార్గం జరుగుతుంది అన్న విషయం ఆలోచన చేసి మీరందరూ కూడా ఒకటే కోదండరామ్ సార్ గెలిపేయండి కోదండరామ్ సార్ యొక్క నిజంగా ఆయన యొక్క చేసినటువంటి త్యాగానికి ఇంత పెద్ద ఎత్తున ఆయన ప్రచారం కోసం దానికోసం నిరంతరం తిరిగేటటువంటి అవసరం కూడా రాకూడదు మనం ఆలోచన చేసి ఒక్కసారి నిజంగా అవకాశం కల్పించండి నిజాయితీగా నిలబడేటటువంటి వాడు వ్యక్తి వ్యక్తి రామ్ సారు ఆయనకు నిజంగా ఓటేసి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపేలా కోరుకుంటున్నాం ఇది ఈ వారం నిజమైన తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి నిజమైన నాయ నాయకుని యొక్క ఆవేదన వచ్చే వారం ఇంకో నిజంగా ఉద్యమం చేసినటువంటి మరొక నాయకునితోనే మీ ముఖాముఖి